చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే ప్రేమ, దోచుకోవడం అంటే ప్రేమ, దాచుకోవడం అంటే హెరిటేజ్ లో దాచుకోవడం అంటే ప్రేమ తప్పితే ఏ ఊరు మీద మమకారం ఉండదు, ఎవడ మీద ప్రేమ ఉండదు, మాంగారి మీద ఉండదు, బామ్మర్దుల మీద ఉండదు, తోడళ్ళ మీద ఉండదు, ఎవడి మీద కూడా తను తన కొడుకు తప్పితే ఎవరి మీద కూడా ఆయనకి ప్రేమ ఉండదు, మమకారం ఉండదు. ఇవాళ ఆయన చెప్తే మాట్లాడుతున్నాడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిమ్మల్ని మోసం చేశాడని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి అధికారం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి బాగుంది కాబట్టి తమరు బామ్మర్ది గారు తమరు పుత్రరత్నం ఏ ఊరు వెళ్ళినా కూడా కనీసం 10 మంది జనం కాదు 100 మంది జనం రాపోతే రాపోయారు, కనీసం 10 మంది కార్యకర్తలు కూడా మీ దగ్గరికి రాని పరిస్థితి. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి లేదా మీ దివాళా కోరుతున్నాను గురించి ఎవరు చెప్పాలి మీకు? అసలు తెలియక మానసికమైనటువంటి వైరాగ్యంలోనో మానసిక రుగ్మతతోనో ఇవన్నీ మాట్లాడుతున్నారా లేదా తెలిసి నటిస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన ఇంటికొకరిని రమ్మంటావు, నువ్వు ఇంటికొకళ్ళు వచ్చి ఏం చేయాలి? నీ మోసాలను తెలుసుకుని వాళ్ళ నిన్నే నాలుగు బాధడాకి రావాలి. ఆఖరికి ఉద్యమం ఎంతండి మీరు ఇంట్లోంచి రండి అంటే ఒక ఆయన లేచి గట్టిగా చెప్పాడు, అసలు నువ్వేం చేసావయ్యా ఇక్కడ అమరావతిని అని చెప్పి నువ్వు మోసం చేసావు, మేము ఉద్యమం చేసి నిన్ను దానాలని చెప్పంటే నన్ను కాదు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేయి మాట్లాడుతున్నాడు. అంటే వీధుల్లోకి వస్తే మీ మీదే చంద్రబాబు నాయుడు గారి మీదే ప్రజలు తిరగబడే పరిస్థితి. 2017కు ముందు చాలామంది నాయకులు వదిలేశారు, 2018లో బామ్మర్దులు వదిలేశారు, హరికృష్ణ గారు వీళ్ళందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, 2019లో ప్రజలు వదిలేశారు, 2021 సంవత్సరానికి వచ్చేప్పటికీ నీ కార్యకర్తలు కూడా నిన్ను వదిలేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ భేదవాడిని ఏం చెప్తున్నావు, భేదవాడిని బాగు చేశాను, ఉద్ధరించాను, మా అందరికీ కూడా మెళ్ళలో కిరీటాలు తల మీద కిరీటం పెట్టాను, మెళ్ళలో నగలేశాను మొత్తం ఇంటింటికి ఈ కృష్ణా జిల్లా వాళ్ళకి గుంటూరు జిల్లా వాళ్ళకని మీరు చెప్తున్నారు కదా. చివరికి మన దిక్కుమాలిన స్థితి ఏ స్థితికి దయదారిందంటే నువ్వు ఒక మేము చెప్పిన వాడిని కనుక ఎంపడ పెట్టుకొస్తే మేము కూడా రామని చెప్పని మీ సొంత కార్యకర్తలు కూడా నిన్ను బెదిరించి వదిలేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆయన బెదవాడు వచ్చి మాట్లాడతాడు భవానీపురంలో, కొబ్బరి చెప్పుల మంత్రి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అసలు మనకి నీతి నియమం అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని పక్కన పెట్టుకు మాట్లాడుతున్నావు? నువ్వు బెదవాడు కొండ మీద చెట్టును అడిగినా పొట్టను అడిగినా రాయిని అడిగినా రప్పని అడిగి చెప్పుద్ది, ఆ కొబ్బరి చెప్పులని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడతావు. సైకిల్ డిప్పలు ఎత్తేసిన వాళ్ళ గురించి పక్కన పెట్టుకుని కొండ మీద దేవుడిది అమ్మవారి దర్శనానికి వచ్చి సైకిల్ వేసుకొస్తే ఆ డిప్పలు ఎత్తేసిన వాళ్ళని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడతావు. వాళ్ళ గురించి మాట్లాడతావు, అమ్మవారి గురించి, అమ్మవారి కళ్ళు తెరిచ అమ్మవారి కళ్ళు తెరిచింది కాబట్టి నీకు ఈ బతుకొచ్చింది. ఇవాళ అమ్మవారు జోలికి వెళ్తే ఏమవుతుందో ఆవిడ చూపించింది కాబట్టి ఇవాళ మానసిక ప్రశాంతత లేక మానసిక నైరాశ్యంతో బామ్మర్దులు వదిలేసి ఇంట్లో అత్తగారు వదిలేసి బామ్మ తోడళ్ళు వదిలేసి వదిన గారుల మరుదులు అందరూ వదిలేసి ఆఖరికి నువ్వు నీ శ్రీమతి గారు మీ కుటుంబం తప్పితే ఎవరూ లేకుండా వదిలేసి ప్రజలు వదిలేసి చివరికి కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలేసి స్థితిలోకి ఇవాళ అమ్మవారితో పెట్టుకున్నావు కాబట్టి ఈ రకమైనటువంటి కుక్క చావు మీకు వచ్చింది. అమ్మవారి దగ్గర క్షుద్ర పూజలు చేస్తే అర్ధరాత్రి పూజలు చేస్తే అమ్మవారు సహిస్తుందా, నీలాంటి వాడిని ఉపేక్షిస్తుందా? ఇంకా అమ్మవారి గురించి మాట్లాడతావు, అమ్మవారు మహిమ గల తల్లి కాబట్టే ఇవాళ అమరావతి పేరుతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి భూములు దోచుకుని ఈ ప్రాంత ప్రజల్ని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశావు కాబట్టి ఇవాళ అమ్మవారు మీకు ఈ రకమైనటువంటి శాస్తి చేసిందనేది జ్ఞానం ఎరిగింది. ఇవాళైనా బుద్ధి తెచ్చుకుని ఈ కుట్రలు కుతంత్రాలు అన్నీ మానేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే మంచిది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ప్రజలకు చెప్తాడు అమరావతి మీద మీకు ఎవరికి అవగాహన లేదు, నేను మా ఆవిడ మా అబ్బాయి తప్పితే ఎవడో అసలు మీరు ఉద్యమం ఇంట్లోంచి బయటికి రావట్లేదని చెప్పాను. అసలు అమరావతిలో మీరేం చేశారని ఊరా దేశం అంతా తిరిగి చెంబుడు మట్టి
ग्लास नीलू दे अड़ पोगे मात्रा अंत मी एडे नाग मूल ना मट्टि तेपी षो चय तपे एम चार अमरावती की कारी तात्कालिक बिल्कुल वर्ष वस्ते बैठ वर्ष वस्तो असैम्ली अंत वर्ष पड़े वर्ष वस्ते बैठ वर्ष पड़द सेक्रटेट अंत वर्ष पड़े अभी कटे मूड वेल कोूपय खर्चपे मू अटे प्रजल डबू खर्चपे अट्ठी बिल कटी मम्मी ने मोसम से दगा इवा अमरावती नेदोमाटा इवा अदे राजधानी बेदवा कटे एंत बे अदे राजधानी गुंटूर कटे एंत बे अवी लेकिन इवा राष्ट्रा सर्वनाशन तेलंगा दंगला दोरीपाई केसीआर जेबु को दोरीपाई అక్కడ దొంగతనంలో పట్టుబడి వాళ్ళ దొంగలాగా పారిపోయిచ్చి అక్కడ అరెస్ట్ చేస్తారని పారిపోయి అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి ఇవాల ఇన్ని మాటలు మాట్లాడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతినే కాదు ఈ రాష్ట్రాన్ని బెదవాడని సర్వనాశనం చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాల ఒక్క బెదవాడలో ఒక్క బైపాస్ నిర్మాణం చేశారా బెదవాడలో ఇంత ట్రాఫిక్ ఉంది దానికి ఏమన్నా చేద్దాం అని చెప్పి చేశారా కేంద్ర ప్రభుత్వం ఒక వంతిన మందూరు చేస్తే దుర్గగుడి దగ్గర కనీసం ఆ వంతిన కూడా నిర్మాణం చేయడానికి ఐదేళ్ళలో చేతకానటువంటి మీరు ఇవాల బెదవాడి మీద ఉద్రిస్తా అంట అధికారం లేకుండా ఎలా ఉద్రిస్తారు ఇవన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే ఈ బెదవాడిని ఉద్రించలేకపోయావు ఒక వంతిన నిర్మాణం చేయలేకపోయా బెదవాడలో అసలు బెదవాడికి ఇంత ట్రాఫిక్ సమస్య ఉంది కనీసం ఒక బైపాస్ నిర్మాణం చేద్దాం అనే ఆలోచన లేదు బెదవాడలో ఉద్యోగాలను ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలను ఏమన్నా ఏర్పాటు చేశావా ఏం చేశావు పరిశ్రమలను గాని లేదా ఐటీ పరిశ్రమలను గాని లేదా ఫ్యాక్టరీలను గాని ఒక్క దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయకుండా అమరావతిలో ఏం ఏర్పాటు చేశారు ఉద్యోగ కల్పనకి ఏమన్నా చేశారా ఆఖరికి దుర్మార్గంగా ఒక మహానగరం నిర్మాణం చేస్తానని చెప్పని గ్రాఫిక్స్ చూపించి మోసం చేయడమే కాకుండా ఇవాల అధికారం పోయిన తర్వాత అమరావతిలో 54,000 మంది నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తానంటే దుర్మార్గంగా కుట్రలతో కుయుక్తులతో వాటికి స్టేల్ తెప్పించినటువంటి వాడు దుర్మార్గం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అమరావతి గురించి ఇన్ని మాటలు చెప్తున్న మీరు అమరావతిని నిజంగా బాగు చేసుంటే నిత్యం తమ కళ్ళ ముందు ఉన్నటువంటి తమ కళ్ళతో చూసినటువంటి అమరావతి ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎందుకు కుక్కసావు చంపారని చెప్పని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తాడికొండ నియోజకవర్గం గాని లేదా పక్క దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంగళగిరి గాని లేదా పెదకూరపాడు గాని ఏ నియోజకవర్గాన్ని మిమ్మల్ని కర్ర పెట్టుకుని యమబాదులు బాధలేదు ఇంకా మీకు జ్ఞానం కలగట్లేదు అంటే నేను చేసిన మోసం నేను చేసిన దగ అమరావతి పేరుతో వేల ఎకరాలు నేను నా మనుషులు దోచుకున్న పరిస్థితి ప్రజలకు తెలిసిపోయిందని ఆ జ్ఞానం మీకు ఎందుకు కలగట్లేదు ఇంకా మోసం చేసేదానికి ఎందుకు ఉంటున్నారో అర్థం కావట్లేదు ఇవాళ ఇంకా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఎంతసేపు మోసం 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 చంద్రబాబు నాయుడు గారికి చేతనైంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి పన్నులు విపరీతంగా పెంచుతారని చెప్పని మాట్లాడుతున్నాడు ఇంతకు మించి ఇంకేం మాట్లాడగలవు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మీకు ఒకటే చెప్తుంది మున్సిపాలిటీలో ఎక్కడన్నా పన్నులు పెంచే అవకాశం ఉంటే గనక అది కూడా మున్సిపాలిటీ సెల్ఫ్ సస్టైన్ అవ్వాలంటే ఇప్పుడున్నటువంటి పన్నుకి 15% మించకూడదని జీవో ఇస్తే ఇవాళ ఇబ్బడి ముబ్బడిగా నేల పన్నులు పెంచుతూ జీవో ఇచ్చింది ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటిని అంగుళం అంగుళం టేపులు పెట్టి ప్రైవేట్ వ్యక్తులతో కొలతలు కొలిపించి పన్నులు పెంచింది ఎవరు మీరు శుద్ధులు చెప్తున్నారు అసత్యాలు మాట్లాడుతున్నారు ప్రజల్ని ఏదో వేరే ఇంకా పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాట అనలేక మీకు మంచిళ్ళు రావట్లేదు మంచిళ్ళు అందించట్లేదు మున్సిపాలిటీలు అని చెప్పట్లేదు మీ ఊరు చెత్తగా ఉంది బాగోలేదని చెప్పట్లేదు మీ ఊరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఊరంతా చెత్త పేరుపోయిందని చెప్పట్లా ఊరు ఊడవట్లేదు శుభ్రంగా ఉంచట్లేదని చెప్పట్లా మీ ఊరు మంచిళ్ళు ఇవ్వట్లేదని చెప్పట్లా మీ ఊళ్ళో లైట్లు వెలగట్లేదని చెప్పట్లా ఏం చెప్తున్నాడు భవిష్యత్తులో పన్నులు పెంచుతారు అమరావతిని పాడు చేశాడు మీరు ఇంట్లోంచి బయటికి రండి జే ట్యాక్స్ లేదా ఆ ట్యాక్స్ ఏబిసిడి అమ్మఒడి మంచిదే కానీ నాన్న బుడ్డి ఉంది కదా ఇప్పుడు తమరు ఉన్నప్పుడు బుడ్డి కాక ఏముందండి మీరు గ్లాసులతో తాగిచ్చేవాళ్ళా లేదా కూజాలతో తాగిచ్చేవరా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు రాబోయే 2 సంవత్సరాల్లో
ఈ రాష్ట్రంలో ఒక్క బ్రాండీ షాప్ కూడా లేకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే రోజుకి తను ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో 2019 లో మళ్ళీ వచ్చే ఎన్నికల లోపు ఒక్క బ్రాండీ షాప్ అనేది ఈ రాష్ట్రంలో కనపడకుండా చేసేటువంటి దమ్మున్న మొగాడు ఇప్పటికే షాపులు తగ్గిస్తూ వస్తున్నాడు జగన్ మోహన్ రెడ్డి గారు నువ్వు జనాల్ని అందుబాటులోకి సందు సందుకి గొందు గొందుకి ఎక్కడన్నా మంచిలు దొరకలేదేమో గానీ గ్రామాల్లో గానీ పట్టణాల్లో గానీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండీ సీసా దొరకని సందు ఎక్కడన్నా ఉందా గొందు ఎక్కడన్నా ఉందా మీరు ఇవాళ ఈ రకమైనటువంటి ప్రజల మీద ముసలి కన్నీరు కారుస్తున్నారు ఆయన మాట్లాడతాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఒక పెద్ద రౌడీ మంత్రి ఉన్నాడు నేను ఇంకా చాలా మంది పెద్ద రౌడీని అంటున్నాడు నన్నేం పీకలేరు అంటున్నాడు నేను ఒప్పుకున్నాం ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కానీ ఎవడన్నా రాజకీయ నాయకుడు పాపాలు చేయగలిగి అత్యంతంగా ఎక్కువగా పాపాలు చేయగలిగినవాడు ఎవడన్నా అంటే ఖచ్చితంగా అందులో మీదే పెద్దపీట నువ్వు మంచి ముసలి రౌడీ